పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో సర్పంచ్ కావ్య కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ జాతరను ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి, ప్రోటెం స్పీకర్ మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి విచ్చేసి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఘనాపూర్ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి 3 సంవత్సరాల నుండి ఎల్లమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ గాయని మధుప్రియ మరియు జబర్దస్త్ కమెడియన్లతో పాటలు పాడుతూ కడుపుప నవ్వించే మాటలతో నృత్యాలతో ప్రజలను అలరింప చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఘనాపూర్ ప్రజలకు, పటాన్చెరువు నియోజకవర్గం ప్రజలకు అందరిపైన ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జ్ఞానం గారు కూడా నా మనసు పెట్టారని తెలియజేసి అయితే ఇది ఏమైనా జనాభు గ్రామంలో కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా గ్రామ పెద్దలందరికీ వెళ్ళిన మనసు పూర్తి తెలియజేస్తున్నాను. విశేషం ఏదైనా పని తల్లి వాసు కోసం సందర్భంగా మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చల్లగా చూడాలని అంటూ మీ అందరూ కూడా ఉదయం నిన్న అయ్యేలా మరి వారి అమ్మకు పూజలు చేసి ఈ యొక్క నియమం తీసుకున్న అందరూ కూడా నా తరఫున కూడా తల్లిని మీ అందరికీ శుభం జరిగే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటే మరి కార్యక్రమం మరి చాలా రోజుల వరకు నేను ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు అందరికీ అభినందన తెలియజేస్తూ నిజంగా మీరు చెప్పినట్టు రాత్రి ఒకటి అంటే ఇంకా 12 ఇంకా 2 తెలియదు కానీ మీరందరూ వచ్చిన బృందంతో మీ యొక్క సంతోషాన్ని బయటికి నిర్వహిస్తుంది. మీ అందరికీ మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నట్టు తెలియజేస్తున్నాను. నమస్కారం. భూపాలన్న గారు, స్థానిక సర్పంచ్ కాశిరెడ్డి గారు, వారి సర్పంచ్ అమ్మగారు, ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ అమ్మగారు, మన సింధు ఆదర్శ రెడ్డి గారు, మన జెడ్పీటీసీ గారు, విజయ్ గారు, వేదికపై నాశులైన సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, ఈ సభలో హాసిలైన మహిళా ఉప సర్పంచ్ గారు, వారి బృందము, అలాగే మనలందరినీ అలరింపజేయడానికి వచ్చిన కళాకారుల బృందానికి పేరు పేరున నేను పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల మొక్కులు చెల్లించుకుంటూ మనము మన ప్రాంతం అంతా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీకు రాత్రి 12:01 గంటల వరకు మిమ్మల్ని అలరింపజేయడానికి కళాకారుల బృందం అంతా రెడీగా ఉన్నారు. వారు చక్కగా మీ కుటుంబ సభ్యులతో, మీ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులంతా ఈ సభలో హాజరైనారు. మనందరికీ ఈ ప్రోగ్రామ్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఆ అమ్మవారిని మరొకసారి నేను మనము మన ప్రాంతాన్ని సుభిక్షంగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.